మొత్తం ఎంప్లాయీస్ పడే బాధ ఇది. ఇంత దారుణంగా ప్రవర్తించకూడదు కదా మరి. కొన్ని జాయింట్ కలెక్టర్ అన్నవాడు ఒక ఐఏఎస్ స్థాయిలో ఉన్నవాడు టెలికాన్ఫరెన్స్లోనే ఒక వ్యక్తి ఒక ఆఫీస్ ఉద్యోగాన్ని సస్పెండ్ చేసేయండి, ఏ స్థానానికి మానసికంగా ఎందుకు గురైపోతాడండి? నువ్వు పోనీ రైట్ పెర్ఫార్మెన్స్ బాగాలేదు కదా అని చెప్పి పేపర్ మీద నువ్వు ఇస్తే గొడవ ఉండదు కదా. అప్పుడు ఆ కుర్రోడు అప్సెట్ అవ్వడు కదా. 100 మంది గ్రూప్లో ఉన్న వాళ్ళు సస్పెండ్ చేస్తే ఎలాగండి? మండల స్థాయి అధికారినే పట్టుకుని గ్రూప్ అంటుంటే ఇంకేం చేయగలుగుతాడండి? రావంటే ఆయనకి అదే స్థాయిలో ఉద్యోగం వచ్చింది కదండి. జేసీ ఉద్యోగం ఏవో తిడితే ఏం చేస్తాడో, ఏవో కింద ఉండే తిడతాడు, ఏవోనే యూస్లెస్ ఫీల్ అంటే ఇంకా అతను ఏం చేస్తాడు? ఏదైనా బయోమెట్రిక్ పట్టుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఏవో కానీ. అంటే 7 గంటల వరకు ఎవడైనా ఉద్యోగం చేస్తాడండి? ఎక్కడైనా ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే వాడు కూడా నీట్ గా 6 గంటలకు పంపిస్తారు. చెప్తే నమ్మరు మీరు, ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ ట్యాబ్ పట్టుకుని పక్కన పోయాడు. ఏట్రా అంటే బాబా ఈకేబిసి అవ్వలేదు చేయమంటున్నారు, ప్రెజర్ ఎక్కువైపోయింది ఈకేబిసి అన్నాడు. పండగ పూట ఆదివారం నాడు ఉద్యోగం చేయించుకున్నారు, పండగ పూట విజయదశమి నాడు ఉద్యోగం చేయించుకున్నారు, విజయదశమి కూడా ఉద్యోగం చేయించుకున్నారు. మనుషులు కాదా? అసలు మనుషులు కాదా? అంటే కట్టు మనుషుల్లో ఉద్యోగం చేయాలా? ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకే రైతు లోపమైతే ఏం చేస్తారు? రైతు నాకు పథకం వద్దంటున్నాడండి. అతను ఓటీపీ రావట్లేదు, ఎలా ఇస్తాడు, ఎలా ఎంటర్ చేస్తారు? ఇప్పుడు ఎంత దారుణం ఏంటంటే నాకు ఈ పథకం కావాలని రైతు మీ కాళ్ళ దగ్గర రావాలి, కానీ మీరే వెళ్ళి ఆడు చెయ్యకపోతే ఆ ఉద్యోగస్తుని పీకి పీసుకెయ్యడం ఏంటండి? ఇది ఎంత దారుణం అండి. రాజమండ్రి అర్బన్ 80% చేశారు, రంగంపేట 65% చేశారు. అంటే మాకు దానికి పోలిక ఏంటండి? రాజమండ్రికి సిటీకి పల్లెటూర్లకి పోలిక? మా కోసం గురించి కాదండి, తర్వాత మీ భవిష్యత్తు ఏమైనా. ఈ వ్యక్తి అనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు ఎంప్లాయీస్. ఎవరో కూడా ఇదే మా సోదరుడు ఎప్పుడు మాతో కలిసి మాట్లాడినాడు, నేను చాలా కలిసి మాట్లాడాను. మాలో ఒకటి చనిపోయినాడు, రేపు పొద్దున్న మా ఊళ్ళో కూడా పరిస్థితి రాకూడదు. అదే ఉద్దేశంతో మేము ఖచ్చితంగా దానికి మీరు అలా చెప్తానే ఉండండి, మేము ఖచ్చితంగా ఉంటాము. ఇటువంటి అనౌన్స్మెంట్ ఇక్కడ ఆగిపోవాలండి. సచివాలయ ఉద్యోగులు ఉద్యోగం చేసి వాళ్ళందరికీ ఇటువంటిది ఇక్కడ ఆగిపోవాలి. వాళ్ళు వర్క్ ఒత్తిడి లేకుండా అలా వర్క్ చేసి ఫ్రీగా వర్క్ చేసుకునే అవకాశం కల్పించండి వాళ్ళకి. జైల్లో బానిసలా చూస్తారండి, చెండదీలకన్నా బాధమైపోయింది.